మొన్న పవన్ కళ్యాణ్ గారు మదనేత గారు మాట్లాడినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు తెల్లారు కొంతమంది సన్నాసులు ప్రెస్ మీట్లో పెట్టారు కానీ మొన్న క్లారిటీ ఇచ్చాను కానీ మొన్నటితో ఆకుండా నిన్న ఒక సన్నాసి మా ప్రభుత్వం జగన్ రెడ్డి గారు పిచ్చమందు తాగేసి ప్రెస్ మీట్ పెట్టాడు. సినీ ఇండస్ట్రీలో ఒక చిల్లర వేషాలు వేసుకునే ఒక చిల్లర సన్నాసి చిల్లర ఎదవ అలియాస్ మెంటల్ కృష్ణ. నిన్న మెంటల్ కృష్ణ గారు నిన్న మీరు కొన్ని పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు నిన్న కొన్ని అడిగారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదో నిన్న టీడీపీ హయాంలో అదేంటది అలా అదేంటిది ఎమ్మరో ఆడావుడిని పైనుంచి కింద దాకా కొట్టేశారు, నువ్వు ప్రశ్నించావా అన్నారు కదా. మరి నువ్వంటూ ఒక పార్టీలో దొబ్బించుకున్నావు కదా, నీ పార్టీకంటూ నీకంటూ ఒక నాయకుడు ఏడ్చాడు కదా, మరి ఆ నాయకుడు అప్పుడు అపోజిషన్లో ఉన్నాడు కదా, ఏం పీకాడండి, నువ్వేం పీకావు? నిజంగా నీకు ఆడవాళ్ళంటే అంత రెస్పెక్ట్ ఉన్నా నా కొడుకు అయితే, మరి నిజంగా అప్పుడు టీడీపీ హయాంలో ఆడవాళ్ళ మీద అన్ని అఘాత్యాలు జరిగినప్పుడు నువ్వెక్కడ దొంగున్నావు? పవన్ కళ్యాణ్ అనేవాడే ప్రశ్నించాలా? ఏ మీరు మగాలు కదా, మీరు ప్రశ్నించలేరా? అంటే ఒక పార్టీకి కొమ్ము కాసేటప్పుడు పార్టీని డిఫెన్స్ చేసుకోవడానికి లేదా ఒక చిల్లర బిస్కెట్ల కోసం మీరు మీ యొక్క వ్యక్తిత్వాలు అమ్మేసుకోవచ్చు. ప్రతీది పవన్ కళ్యాణే ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రశ్నిస్తే 2014లో టీడీపీ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదు? మరి మీ నువ్వు ఒక పార్టీ నాయకుడు, మహోన్నవేత్త, మహామేధావని చెప్పుకుంటున్నవాడు అపోజిషన్లో ఉన్నాడు, అప్పుడు ఏం పీకారు మీరు? ఏం పీకారు సార్ మీరు? ముద్దుల యాత్ర చేశారా లేకపోతే రోడ్డు యాత్రలు చేశారా మీరు? నిన్న మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని నీకు ఏమైనా చెప్పాడండి? పవన్ కళ్యాణ్ అనేవాడు నెంబర్ 1 స్టార్, 50 కోట్ల రూపాయలు తీసుకుంటారు, నెంబర్ 1 పాన్ ఇండియా హీరో వరల్డ్ వైడ్లో. నువ్వే దొబ్బించుకున్నావు, బ్లాంక్ చెక్ ఇస్తాను 50 కోట్లైనా రెమ్యునరేషన్ రాసుకోవాలి, పవన్ కళ్యాణ్కి ఆ సత్తా ఉందని చెప్పి నువ్వే చెప్పావురా ఎర్రి పొలక. 10 కోట్లు ఎగ్జాంపుల్ చెప్పాడైనా, నేను 10 కోట్లు తీసుకుంటున్నానని అనలా. ఇంకోటి ఏదో అంటున్నావు కదా, ఏది పంజాబ్ హీరోయిన్ 5 కోట్లు నువ్వు ప్రశ్నించాలని. నిజంగా మీ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్ల మీద ఎంతమంది కాస్ట్యూమ్ కోచ్లు దాడి చేసినప్పుడు సినీ ఫిలిం ఇండస్ట్రీ ఏం పీకుతుంది? అది నువ్వేం పీకుతున్నావు అందులో? మీకంటూ అసోసియేషన్లు ఉన్నాయి, మరి మీరు ప్రశ్నించాలి కదా. చిల్లర రాతలు రాసినప్పుడు, మీడియా చిల్లర రాతలు రాసినప్పుడు, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఒక్కడే వచ్చాడు, ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క మీడియా వాడు కూడా రాయడానికి భయపడ్డాడు చిల్లర రాతలు, నీకు తెలీదా? నిజంగా పోనీ నువ్వు వ్యక్తిత్వాలు ఫ్యామిలీల దాకా వెళ్ళిపోతే మరి మీ ఆవిడ గారు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారండి మెంటల్ కృష్ణ గారు? మీకు లేవా బొక్కలు? మీరేమన్నా సంఘ సంస్కర్త? మీరేమన్నా నిప్పా? మీకు లేవా బొక్కలు? మీలాగా చిల్లర వేషాలు వేయట్లేదు కదా, ఏదేది అన్నారు, ఏదో ఎక్కడో ఎక్కడో 4 రంగులు వేసేసి లేదో ఏంది స్కూల్కి వెళ్తాకి సాక్స్లు ఇచ్చి బూట్లు ఇచ్చి, మరి విద్య ఎక్కడ చెప్పారు? మీరు చెప్పింది నిజమే, రంగులు వేసారు, బూట్లు ఇచ్చారు, షూలు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. మీరైతే రేకు పలక మీద రాసుకున్నారు, ఓకే మీ కాలంలో రేకు పలక, ఈ టైంలో కొంచెం మంచి పలక ఇచ్చారు జగన్ రెడ్డి గారు. మరి బోధించే టీచర్లకి జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు? ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యంలో కరోనా కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎంతోమంది తిండికి గతి లేక అల్లాడిన రోజుల్లో మీ జగన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు మాట్లాడతారు కదా, అన్నా అన్నా ఇలా జరిగిందన్నా, అన్నా అలా జరిగిందన్నా, మరి నీ నోరు పడిపోయిందా అన్నా? మరి ఆ ప్రైవేట్ ఉద్యోగ సంస్థలకి జీతాలు ఇవ్వట్లేదన్నా? 5,000 10,000 చేసే ఉపాధ్యాయులు ఉన్నారన్నా అని ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు? ఏదో మా జగన్ సర్కార్ పిచ్చమంది ఇచ్చాడు కదా అని చెప్పేసి దింగి తాగేసి వచ్చేసి ప్రెస్ మీట్లో ఏదో ఎట్లా 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 ఏంటిదా, కొంచెం డీసెంట్గా ఉండాలి. ఎమ్మెలు పిహెచ్డీలు సేహత్యం కాదు, డిగ్నిఫైడ్గా వినయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒబీడెంట్గా ఒక స్థాయి ప్రకారంగా చెప్పాలి, అంతేగాని మెంటల్ ఎక్కినోడ్లాగా పిచ్చమందు తాగేసి అదేదంటే శాస్త్రం ఉంటుంది, పిచ్చకళ్ళు తాగిన కోతి తాటి శక్తి ఎక్కి ఊరేగిందంట.
అలాగా నువ్వు జగన్ మందు తాగేసి నిన్న ప్రెస్ మీట్ లో ఊగిపోతున్నా చూసావా? అలాగే ఉంది అది. పెచ్చ మందు తాగి కోతి తాటి చిక్కిట్టు ఊగిందంట. అలా ఉంది నిన్న నీ పరిస్థితి.